నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని చాందా క్వారంటైన్ సెంటర్లో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన 126 మంది విద్యార్థులు మహారాష్ట్ర స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే వీరిని తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ చెక్పోస్ట్ దగ్గర అధికారులు అడ్డుకున్నారు. మార్చి 29న వారందరినీ చాందాటి క్వారంటైన్ సెంటర్కు తరలించారు. 2 వారాలు గడిచినా తమను స్వస్థలాలకు పంపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని, ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు కూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఏంటి, ఎటువంటి రెస్పాన్స్ లేదు, మరి మాకు ఎటువంటి బ్లడ్ టెస్ట్ లేదు, ఎటువంటి కరోనా సింటమ్స్ ఎవరికి, మరి బయట పడలేదు అని చెప్పేసి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓసారి కానీ వీళ్ళకి మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా పరిస్థితులు కూడా అందరి బాగలేదు సార్. ఒక వ్యక్తి కూడా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూడా అడిగిన తర్వాత కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా జిల్లా కలెక్టర్కి అక్కడిక్కడ పర్మిషన్ తీసుకోండి అని చెప్పినా కూడా అక్కడ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం సార్, కానీ ఇక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. సో కాబట్టి దీన్ని మీరు గమనించాల్సి ఉంటారు సార్, ఏ విధంగా సరే మాకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కొనసాగించాలని చెప్పారు, మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు. తర్వాత మీ కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మేము ఇక్కడ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. అదే ఇక్కడ మేము మాకు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మేము పర్మిషన్ తెచ్చుకున్నాక కూడా మాకు ఎలాంటి సహకరిస్తలేదు. ఇక్కడ వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకునే వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు, పై అధికారులు మనల్ని తీసుకోవాలనుకుంటున్నారు సార్ అని. 20 డేస్ ముందు మేము వచ్చినప్పుడు ఏమన్నారంటే 14 డేస్ క్వారంటైన్ మాత్రమే అని చెప్పారు. క్వారంటైన్ అని చెప్పి ఇక్కడ ఉంచడం జరిగింది. 15 డేస్ టెస్ట్లు చేస్తాం, 2-3 డేస్లో టెస్ట్లు చేసి మీకు ఏ విధమైన లేకపోతే పంపిస్తామని చెప్పడం జరిగింది. టెస్టులు కాదు కదా, ఈ 20 డేస్లో మమ్మల్ని టెస్ట్ కాదు, మెడికల్ ఏ విధంగా మెడికల్లో మాకు సపోర్ట్ లేదు, ఏ విధమైన టెస్టులు ఇంతవరకు ఒక ప్రైమరీ టెస్ట్ కూడా చేయడం జరగలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో మేము మాకు ఈ అధికారులతో మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు ఏమంటున్నారంటే రోజుకు ఒక మాట చెప్తున్నారు, ఒకరోజు క్వారంటైన్ అంటున్నారు, ఒకరోజు లాక్డౌన్ అంటున్నారు. కొన్ని మేము పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటే మాకు పర్మిషన్ ఇస్తున్నారు ఇవ్వడానికి, మాకు పర్మిషన్ రావడానికి మెడికల్ పరంగా మాకు ఏదైనా మాకు సర్టిఫికేట్ కావడం అడగడం జరిగింది. అడిగారు కాబట్టి ఇక్కడ టెస్టులు చేయమని అడిగితే మేమంటూ టెస్టులు ఏమి చేయదలుచుకోలేదు, లాక్డౌన్ అయిపోయే వరకు ఉండి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. అడిగితేనేమో కలెక్టర్ అంటున్నారు, లేదంటే డిఇఓ ఎంఆర్ఓ, ఈ విధంగా రోజుకు ఒకళ్ళు పేరు చెప్తున్నారు తప్పితే మాకు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఉన్నందుకు మాకు కనీస వసతులు కూడా లేవు, బెడ్స్ పైన బెడ్షీట్లు లేవు, ఇక్కడ కనీసం ఉండడానికి ఓన్లీ రూమ్స్ ఫుడ్ తప్పితే అంతకు మించి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ డైలీ వసతులు మేము డైలీ ఒక నీడ్స్ అంటే ఎట్లీస్ట్ హ్యాండ్స్ కడుక్కోవడానికి సోప్ కానీ లేదా బాత్రూంలో వాడడానికి ఎట్లీస్ట్ బకెట్ స్నానం చేయడానికి బకెట్.